ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి విద్యుద్ఘాతానికి గురై క్షణాల్లో ప్రాణాలను కోల్పోయాడు. పాఠశాల ఆవరణ మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి టాయిలెట్ పై నిర్మించిన వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసే పనిని విద్యార్థులకు పురమాయించడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనతో కృష్ణా జిల్లా నందిగామ శివారు అనానసాగరం గ్రామం విషాదంలో మునిగిపోయింది. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనుసాగరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ మీదుగా 11 కేవీ విద్యుత్ లైన్ వెళుతుంది. పాఠశాలలో నీటి అవసరాల కోసం టాయిలెట్ పై వాటర్ ట్యాంక్ నిర్మించారు. ట్యాంక్ కు సమీపంలోనే అతి తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నాయి. ట్యాంక్ ఎక్కేందుకు కనీసం నిచ్చెన సదుపాయం కూడా లేదు. అయినప్పటికీ ట్యాంక్ ను శుభ్రం చేసే పనిని విద్యార్థులకు ఉపాధ్యాయులు పురమాయించామని అంటున్నారు. విద్యార్థుల సాయంతో 10వ తరగతి విద్యార్థి దారం గోపిచంద్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు పైకి ఎక్కాడు. పై భాగంలో ఉన్న విద్యుత్ తీగలు ఎడమ చేతికి తగలడంతో విద్యుత్ ఘాతకానికి గురైన గోపిచంద్ కింద పడిపోయాడు. ఉపాధ్యాయులు 108 అంబులెన్స్ లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే గోపిచంద్ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులను ఇళ్లకు పంపించి ఉపాధ్యాయులు పాఠశాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. టాయిలెట్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ ను అనుభవం కలిగిన పని వాళ్లతో శుభ్రం చేయించాల్సి ఉండగా విద్యార్థులతో శుభ్రం చేయించడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. పైగా పని పురమాయించిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. దీంతో గోపిచంద్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆమె గోపిచంద్ భౌతికాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ట్యాంకు ను 10వ తరగతి విద్యార్థితో శుభ్రం చేయించమని ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. గోపిచంద్ మృతిలో ఎవరి నిర్లక్ష్యం ఎంత, ఎవరు సమాధానం చెబుతారంటూ సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Yeah.
పిల్లవాడి చేత పైన వాటర్ ట్యాంక్ అడిగిస్తూ ఆ అబ్బాయి మరి కరెంట్ షాక్తో మృతి చెందటం చాలా విచారకరం. మరి నాడు నేడు అని గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. అదేవిధంగా స్కూల్కి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సిబ్బంది సమకూర్చుకోవాలి. రోజు న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం కోట్లాది రూపాయలతో యాడ్స్ ఇస్తున్నాం. మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఇలాంటి సంఘటన అండి. ముందుగా మేము ప్రశ్నిస్తున్నాం అసలు పిల్లల చేత ఎందుకు మీరు వాటర్ ట్యాంక్ కడిగి ఇచ్చారు, దానికి సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులైన అందరి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి తప్పక ప్రభుత్వం అండగా ఉంది, తగిన కష్టం చేయించాలి. అదేవిధంగా ఎవరైతే మరి ప్రతి స్కూల్కి కూడా కేటాయించారండి ఇలాంటి అయితే బాత్రూమ్స్ చేయటం కానీ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయటం కానీ, అదేవిధంగా పర్యవేక్షించడానికి ఒక టీం ఉంటుంది. నిజంగా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కూడేసుకుంటే పిల్లలు చదువుంటే మరి టీచర్లు ఏమైనా పని చేయటం ముఖ్యంగా ఆ హెడ్ మిస్ట్రెస్ మరి ఒక మంది పిల్లల ట్యాంక్ అదేవిధంగా ఆ చుట్టూ పన్ని కూడా క్లీన్ చేపిస్తున్నాం. చాలా సిగ్గు ఇదంతా కూడా టీచర్స్ చర్యకి పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ తప్పు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు డబ్బు నేడని చాలా డాబుతున్నారు ఎక్కుతున్నాయి అన్నీ కూడా. అదేవిధంగా తప్పకుండా ప్రభుత్వం ఆ కుటుంబానికి నష్టపరిహారం